విస్తరణలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో ఉద్రిక్తత ఏర్పడింది. పొన్నూరు రైల్వే స్టేషన్ సమీపంలో మూడో లైన్ విస్తరణలో భాగంగా అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను తొలగిస్తున్నారు. అధికారుల చర్యలతో బాధితులు ఆందోళనకు దిగారు. గృహాలను తొలగిస్తే తాము ఎక్కడికి వెళ్లాలంటూ రోడ్డుపై బైఠాయించారు. గతంలో ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినా ఇళ్లను ఖాళీ చేయకపోవడంతోనే తొలగించాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. పొన్నూరులో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ, గుంటూరు జిల్లా పొన్నూరులో రైల్వే స్థలాల్లోని ఆక్రమణ తొలగింపు ఆందోళనకు దారితీసింది. పొన్నూరు మీదుగా బాపట్ల వెళ్లే రైల్వే ట్రాక్ ను కూడా మూడో లైన్ వేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగా రైల్వే స్థలంలో ఆక్రమణలో ఉన్న వారిని ఖాళీ చేయాలని చెప్పి గతంలో పలుమార్లు వారికి మాట రూపంలోనూ నోటీసులు దారు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకుండా ఖాళీ చేయకుండా ఉన్నప్పటికీ రైల్వే అధికారులు ఈ రోజు ఆర్పీఎఫ్ పోలీసులు సిబ్బందితో వచ్చి ఆక్రమణలో బలవంతంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆక్రమణలో నివాసం ఉంటున్న స్థానికులు మాత్రం తాము వేల తరబడి ఇక్కడ నివాసం ఉన్నాము, ఇప్పటికిప్పుడు తమ ఇల్లు తొలగించి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి నిరసన కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా రైల్వే స్థలం కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నా రైల్వేకి తిరుగుతుంది, తప్పనిసరిగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే తమకి ప్రత్యామ్నాయం చూపించాలంటూ కూడా అక్కడ బాధితులు ఆక్రమణలో ఉన్న నివాస స్థలాల వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి ప్రభుత్వం పెద్దలు కానీ రైల్వే అధికారులు కానీ వారిని ప్రత్యామ్నాయ స్థలాలు చూపించేందుకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పటికీ ఒక నిర్ణయానికి అయితే రాకుంటున్నారు. అయితే రైల్వే అధికారులు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించే అవకాశం అయితే ఎప్పుడు ఉండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే అక్కడున్న పొన్నూరు మున్సిపాలిటీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి వారికి నివాస గృహాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించే వరకు తాము నిరసన కార్యక్రమం కొనసాగిస్తామంటూ కూడా బాధితులు చెబుతున్నారు. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ. సాంబశివరావు.